మార్కాపురం పట్టణంలో 2 వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కరోనా వైరస్ నివారణ నియంత్రణ రెడ్ జోన్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రత్యేక అధికారి శేషిరెడ్డి డిఎస్పీ నాగేశ్వర రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ బుధవారం నుండి జూలై 7వ తేదీ వరకు మార్కాపురం పట్టణంలో లాక్డౌన్ను అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కాపురం పట్టణంలో ప్రజలకు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత హాస్పిటల్స్, మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. మిగతా వాటికి ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. రెడ్ జోన్లో ఉన్న హోల్సేల్ మార్కెట్లకు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. మార్కాపురం పట్టణంలో లాక్డౌన్ ప్రకటించడం జరిగిన నేపథ్యంలో ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగవద్దని ఆయన తెలియజేశారు. లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించినా కూడా వ్యాపారం కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మార్కాపురం డిఎస్పీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం పట్టణంలో లాక్డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కాపురం డివిజనల్లో కరోనా వైరస్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మార్కాపురం డివిజన్లో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్న వైద్యులు మాత్రమే ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు వైద్య సేవలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్యుల అనుమతి లేకుండా జ్వరాలు, దగ్గు, జలుబుకు సంబంధించిన వ్యాధులకు మెడికల్ షాపు యాజమాన్య మందులు అమ్మకూడదని ఆయన తెలియజేశారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యుల వద్దకు పంపాలని ఆర్ఎంపీ వైద్యులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎండిహెచ్ఓ డాక్టర్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్, తహసీల్దార్ రమేష్, మార్కాపురం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి పెనుగొండ నరసింహారావు, గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తిరువీధుల వెంకటేశ్వర్లు, ఫ్రూట్ ఫ్లవర్ అసోసియేషన్ ప్రతినిధులు కరీం బాషా, చిల్లరకోట్ల అసోసియేషన్ ప్రతినిధులు భాస్కర్, గురునాథం తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారి, మార్కాపురం ఇతర అధికారులు పాల్గొన్నారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇష్యూ అయింటుంది, దాన్ని బేస్ చేసుకునే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని మీదనే చేయాలన్నమాట. సరే ఇప్పుడైతే మనం దా ఇష్యూ అది కాదు, మేడం చెప్పినట్టు